మహాత్మా గాంధీ. మహాత్మా గాంధీ 1869 అక్టోబర్ 2 కరమ్చంద్ పూతలీబాయ్ దంపతులకు నేటి గుజరాత్ రాష్ట్రంలో పోర్బందర్ గ్రామంలో జన్మించారు. అతని అసలు పేరు మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. గాంధీ అనున్నది వారి వంశనామము. గాంధీ బాల్యంలో సత్యహరిశ్చంద్ర నాటకం చూసి ఆయన కూడా సత్యం కొరకు సర్వం వదులుకోవాలని సిద్ధపడ్డారు. శ్రవణ కుమారుని కథ చదివి తల్లిదండ్రుల యందు విధేయతతో ఉండాలని సంకల్పించుకున్నారు. '1891 గాంధీ లండన్ బారిస్టర్ పట్టాను పొంది స్వదేశానికి తిరిగి వచ్చారు. దక్షిణాఫ్రికాలో భారతీయులకు జరుగుతున్న అవమానాలను చూసి సహించలేక నేషనల్ ఇండియన్ కాంగ్రెస్ పార్టీని ఏర్పాటు చేశారు. 1906 సత్యాగ్రహం ప్రారంభించారు. ఫలితంగా అనేక సార్లు జైలుకు వెళ్లాల్సి వచ్చింది. దక్షిణాఫ్రికాలో సత్యాగ్రహం ఫలించిన తరువాత స్వదేశమునకు వచ్చి గోపాలకృష్ణ గోకులే, బాల్ గంగాధర్ తిలక్, యానీ బీసెంట్ మొదలగు నాయకులను కలుసుకుని 1921 సహాయ నిరాకరణ ఉద్యమం చేశారు. '1930 ఉప్పు సత్యాగ్రహం ప్రారంభించారు. 1942 క్విట్ ఇండియా ఉద్యమం నడిపి బ్రిటిష్ వారిని మన దేశాన్ని విడిచిపోమ్మన్నారు. 1947 ఆగస్టు 15 భారతదేశమునకు స్వాతంత్రాన్ని తెచ్చిపెట్టారు. 1948 జనవరి 30 నాథూరామ్ గాడ్సేచే గాంధీజీ హత్య చేయబడ్డారు. గాంధీ గారి చిత్రాలు. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ. గుడ్ బై.